సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే అడిలేడ్ వేదికగా తొలి టెస్ట్ ముగిసింది. ఇక ఇరు జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచే మెల్బోర్న్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే భారత్ పై మంచి రికార్డు ఉన్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ను తొలి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సునాయాసంగా అవుట్ చేశారు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 29 బంతులు ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అశ్విన్ ఆఫ్ స్టంప్ లైన్ పై విసిరిన బంతిని ముందుకు పుష్ చేయబోయి స్లిప్ లో ఫీల్డర్ అజింక్య రహానే చేతికి క్యాచ్ ఇచ్చాడు. దీంతో స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కేవలం ఒక్క బంతిని ఎదుర్కొన్న స్మిత్ నాటౌట్ గా నిలిచాడు. నిజానికి గత కొంతకాలంగా స్టీవ్ స్మిత్ పై అశ్విన్ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ లోనూ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ లో అవుట్ అయిన స్మిత్ ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆడేటప్పుడు మాత్రం అశ్విన్ కు వికెట్ ఇచ్చుకున్నాడు. శనివారం నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అవ్వడంపై స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టులో నేను అవుట్ అవ్వక ముందు వరుసగా రెండు బంతులు టర్న్ అయ్యాయి, కానీ అవుట్ అయిన బంతిలో మాత్రం ఎలాంటి టర్న్ కనిపించలేదు. నేను కూడా ఆ బంతిని సరిగ్గా ఆడలేకపోయాను. అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్ ఆస్ట్రేలియా పిచ్లు భిన్నంగా ఉంటాయి. భారత్ లో టర్న్ అయినట్లు ఆస్ట్రేలియాలో బంతి టర్న్ అవ్వదు. మొత్తానికి అతను మరోసారి నాపై ఆధిపత్యం చెలాయించాడు, కానీ రెండో టెస్టులో అశ్విన్ ను ధీటుగా ఎదుర్కొంటా అని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. ఇక భారత్ ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టుల సిరీస్ జరగనుండగా ఇప్పటికే సిడ్నీ వేదికగా జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. ఇక మూడో టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి జరగనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.